ఏపీలో రాజకీయాలు ఒక రేంజ్ లో వేడెక్కుతున్నాయి. ఈ టైంలో మరొకసారి ఉప ఎన్నికలతో ఏపీ రాజకీయం ఆసక్తిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలోనే రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మృతి చెందారు. దీంతో తిరుపతి ఎంపీ సీటుకు 6 నెలల్లోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ సీటుతో పాటు బీహార్ ఎన్నికలతో కలిసి తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక గత ఎన్నికల్లో ఇక్కడ దుర్గాప్రసాద్ 228,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పైగా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వైసీపీ బలంగా ఉండడంతో ఇక్కడ వైసీపీ గెలుపు విషయంలో జగన్ కు వచ్చిన ఇబ్బంది లేదు. ఇక రెండో సీటు విషయంలో మాత్రం ఏపీ రాజకీయం వేడెక్కేలా ఉంది. నర్సాపురం నుంచి పార్టీ ఎంపీగా ఉన్న కనుమూరు రఘురామకృష్ణం రాజు పార్టీపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా వైసీపీ ఎంపీలు లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇక రఘురామకృష్ణం రాజుకు వైసీపీ నేతలు ఇప్పటికే రాజీనామా సవాళ్లు రువ్వుతున్నారు. రఘురామరాజు తన గెలుపును రాజధాని అమరావతికి రెఫరెండంలా భావిస్తే తాను రాజీనామా చేసి 100,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానంటూ ప్రతి సవాల్ చేస్తున్నారు. ఆయన పార్టీ మారితే బీజేపీయే ఆప్షన్ గా ఉంది. ఆయన కొన్ని రోజులుగా బీజేపీకి దగ్గరవుతున్నారు. రఘురామకృష్ణం రాజు బీజేపీ నుంచి ఉప ఎన్నికల బరిలో ఉంటే ఆయనకు జనసేన మద్దతుగా ఉంటుంది. గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన నాగబాబుకు 200,000 ఓట్లు వచ్చాయి. ఇక రఘురామకృష్ణం రాజు అమరావతి స్టాండ్ లో పోటీ చేస్తే ఆయనకు టీడీపీ సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. పైగా బాబుకు ఆయన పాతమిత్రుడే. ఎలాగైనా వైసీపీని ఓడించాలని ఈ పార్టీలన్నీ కలిస్తే ఇప్పుడు నర్సాపురం ఉప ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదు. ఈ క్రమంలోనే తిరుపతి సీటు గెలుపు విషయంలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది లేకపోయినా నర్సాపురంలో మాత్రం ఇబ్బందులు తప్పేలా లేదు.